హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎం శంకర్. నేను ఇప్పుడు పారాసిటమాల్ యొక్క పీడియాట్రిక్ యూజ్ గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఇది వచ్చేసి పారాసిప్ కంపెనీ. దీని యొక్క జనరిక్ నేమ్ వచ్చేసి పారాసిటమాల్ పీడియాట్రిక్ ఓరల్ సస్పెన్షన్ అనమాట. అట్లాంటి చిన్న పిల్లలకి, ఒక 2 సంవత్సరాల 3 సంవత్సరాల లోపు పిల్లలకి జ్వరం వస్తే కానీ మనము 2-3 డాప్స్ పొద్దున్న కానీ సాయంత్రం కానీ ఒక రెండు రోజులు 3 రోజులు అట్లా ఆ డ్రాప్స్ వేసినామంటే ఇది ఆటోమేటిక్గా ఆ ఫీవర్ అనేది ఆటోమేటిక్ క్యూర్ అయిపోతుంది. అందుకనేసి ఇది ఒక మంచి సిరప్ అనమాట. అందుకనేసి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత దీని యొక్క ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ ఉంది. ఆ తర్వాత సిప్లా కంపెనీ తయారు చేస్తుంది. తర్వాత ఇది వచ్చేసి మామూలుగా 60 ml ప్యాక్ అనమాట. ఆ తర్వాత దీని కంటెంట్ ఎంత ఉంటుందంటే పారాసిటమాల్ వచ్చేసి 250 mg ఉంటుంది. ఫ్లేవర్డ్ సిరప్ బేస్ ఉంటుంది. అతని డోసేజ్ వచ్చేసి ఫర్ చిల్డ్రన్స్ ఏజ్డ్ 3 మంత్స్ అండ్ అబోవ్ 5 ml వీ నీడ్ టు గివ్. అండ్ ఇది పారాసిప్ సస్పెన్షన్ వచ్చేసి అనాల్జిక్ ప్లస్ యాంటీపైరెటిక్ రెండింటికి ఉపయోగపడుతుంది అనమాట. మనం యూజ్ చేసేటప్పుడు దీని వచ్చేసి షేక్ వెల్ బిఫోర్ యూజ్ అనమాట. ఏదైనా మనం ఇట్లా యూజ్ చేసినప్పుడు షేక్ వెల్ బిఫోర్ యూజ్. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే యూజ్ చేసే ముందు ఆ సిరప్ని మనం షేక్ చేయాలన్నమాట బాగా. ఎందుకంటే అండ్ లోపల ఉండే కంటెంట్ అంతా మిక్స్ అవుతుంది కాబట్టి. ఇట్లా ఇదని తీసుకునేసి ఇందులో వచ్చేసి 1 ml నుంచి 10 ml దాకా ఉంటుంది. మనం వచ్చి 5 ml తీసుకోవాలన్నమాట. ఒక టైంకి వచ్చి 5 ml, మార్నింగ్ 5 ml, ఈవినింగ్ 5 ml ఇచ్చినామంటే మనకు ఆటోమేటిక్గా 2-3 డేస్లో మనకు ఆ ఫీవర్ అనేది చిన్నపిల్లలకి అనేది ఆటోమేటిక్ క్యూర్ అయిపోతుంది అన్నమాట. ఇది ఓన్లీ చిన్నపిల్లలకి మాత్రమే ఉపయోగిస్తారన్నమాట, పెద్దోళ్ళకి అనేది కాదు. ఇది దీని యొక్క ఫ్లేవరింగ్ ఏజెంట్ కూడా ఉందన్నమాట. ఇది ఫోనాసియో అనే ఫ్లేవరింగ్ ఏజెంట్ ఉంటుంది. వాళ్ళకు డ్రాప్ ఇచ్చినప్పుడు వాళ్ళకు వచ్చి తీపి కనిపిస్తుంది, అందువలన వాళ్ళు ఫ్లేవరింగ్ ఏజెంట్ అనేది యాడ్ చేస్తారు. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ ది పారాసిప్ సస్పెన్షన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.